గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ బిజినెస్ లంచ్కి స్వాగతం. ఇక ఈరోజు ఉదయం నుంచి చూస్తే కనుక మార్కెట్ల పొజిషన్ ఉదయం 2% నష్టాలతో ప్రారంభమైనటువంటి మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లో ఉన్నాయి. దాదాపుగా ఒక దశలో కోలుకున్నట్టుగా కనబడినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి నష్టాల బాటనే పట్టాయి. ప్రస్తుతం నిఫ్టీ అంటే ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా చూస్తే కనుక 48 నుంచి 42ని టచ్ చేసింది, పాయింట్లు టచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దాదాపు 48 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓపెనింగ్లో దాదాపు 100 పాయింట్స్ బాగా నష్టంలో స్టార్ట్ అయ్యింది. అలాగే ఇంట్రాడే నుంచి బాగా రికవర్ అయినట్టు కనిపించినప్పటికీ కూడా తిరిగి ఇప్పుడు నష్టాల బాటలోనే పయనిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మెయిన్గా చూస్తే మనం ఈరోజు రియల్ ఎస్టేట్, అలాగే మెటల్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, బ్యాంకింగ్ అంటే ఈ స్టాక్స్లో సెల్లింగ్స్ బాగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్స్ జరుగుతున్నాయి. భారతి ఒక దశలో 252, భారతీ ఎయిర్టెల్ 252కి పడిపోయి ప్రస్తుతం 262 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే ఇవాళ లిస్ట్ అయినటువంటి జేపీ ఇన్ఫ్రా సంగతి చూస్తే కనుక ఇన్వెస్టర్లకు కొంతవరకు నష్టాలనే మిగిలిచినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రజెంట్ మనం చూస్తే కనుక దాదాపు 50 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 5,35 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే సెన్సెక్స్ చూస్తే 16,337 పాయింట్ల వద్ద 180 పాయింట్ల నష్టంతో కూడా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి అలాగే మీ సందేహాలన్నీ కూడా ఫోన్ చేసి డైరెక్ట్గా కనుక్కోవచ్చు. స్టూడియోలో అనలిస్ట్ శేషు ఉన్నారు. సో ముందుగా ఒకసారి శేష్ గారితో మాట్లాడదాం. శేష్ గారు, ఉదయం నుంచి దాదాపు నష్టాల్లో ఉండి ఇప్పుడే రికవర్ కనిపించినప్పటికీ కూడా అంటే ప్రజెంట్ అసలు మార్కెట్ పొజిషన్ ఎలా విశ్లేషిస్తారు? అండి, ఈరోజు మార్కెట్ చూస్తే చాలా వోలటాలిటీ ఉంది. ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా 2% దాకా నష్టపోవడం జరిగింది. మంది కూడా ఓపెనింగ్లో 90 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయ్యి అయితే రిమార్కబుల్గా కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మార్కెట్ రికవర్ అయిపోయి ఆల్మోస్ట్ 4930 దాకా నిఫ్టీ వెళ్ళడం జరిగింది. అంటే దగ్గరగా 20 పాయింట్స్ వరకు వచ్చేసింది అనమాట. అంటే ఇంటర్లో 70 పాయింట్స్ నిఫ్టీ రికవర్ అయింది. అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో గత 2 రోజులుగా బాగా వీక్గా ఉన్న ఫుడ్సీ కానీ తర్వాత క్యాక్ డ్యాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అవి కూడా అంటే కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అవి కూడా మనసులోకి వెళ్ళిపోవడంతో మన మార్కెట్ కూడా అక్కడ నుంచి సెల్లింగ్ అనేది బాగా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. దీంతోపాటు ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ దగ్గర పడుతున్న దగ్గరగా నెక్స్ట్ వీక్లో ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్లో అన్వైండింగ్ పొజిషన్స్ ఎక్కువ అంటే లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళంతా కవర్ చేసుకోవడం, తర్వాత షార్ట్ వాళ్ళు కూడా కవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే హెవీ షార్ట్లు మార్కెట్లో ఉండడం, అవన్నీ కూడా కవర్ అయిపోవడం, నిఫ్టీ ఒక దశలో డిస్కౌంట్లో నిఫ్టీ ప్రీమియంలో రావడం, ఇవన్నీ ఏంటంటే బాగా షార్ట్ కవరింగ్ అని చెప్పొచ్చు. ఏదైనా కూడా ఏంటంటే మార్కెట్ బాగా వోలటాలిటీ ఇవన్నీ మార్కెట్లో చోటు చేసుకుంది. అది నెక్స్ట్ ఫ్యూ డే ఈరోజు కూడా అదే, ఇంకా నెక్స్ట్ ఒక 2-3 గంటలు కూడా నిఫ్టీ వోలటైల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. దీంతోపాటు నెక్స్ట్ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా నిఫ్టీ వోలటాలిటీగా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కేటో కాలర్ లైన్లో మాట్లాడదాం. సాయిబాబు అని చెప్పేసి మచిలీపట్నం నుంచి. హలో హలో సాయిబాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, అడగండి సందేహం. సార్ నేను ఎంఎల్ఏలో 70 రూపాయలు తీసుకున్నాను సార్, 20 షేర్లు. ఓకే, దాన్ని ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయమంటారా లేకపోతే అలాగే హోల్డ్ చేసి ఉంచమంటారా? ఏంటో కొద్ది డీటెయిల్స్ చెప్తారా? ఓకే అండి. ఒకటండి, ఎంఎల్ఏలు అయితే మీరు తీసుకునేది ఈ మధ్యకాలంలో హై, ఒక టూ మంత్స్ బ్యాక్ ఆ రేట్ వచ్చిందండి, అదే ఈ మధ్యకాలం హై అనమాట. అక్కడ నుంచి స్టాక్ అయితే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పడిపోతూ ఉంది. ఈరోజు కూడా చూస్తే స్టాక్ అయితే సిక్స్ రూపీస్ దాకా పడడం జరిగింది. 3.5% స్టాక్ పడడం అంటే సరే 3 రూపీస్ పడడం జరిగింది, 6.5% పడింది అనమాట. అయితే ఈ స్టాక్ అయితే ఇంకా వీక్ ఉందండి. ఈ స్టాక్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. 40-42 రూపీస్ దాకా స్టాక్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ మీరు యావరేజ్ కానీ ప్రయత్నం చేయండి. అది కానీ 42 దగ్గర ఆగితే యావరేజ్ చేయండి. ఒకవేళ అది కూడా దాటి కట్ అయిపోతే మాత్రం 38 రూపీస్ స్టాక్ వస్తుంది. అక్కడ మీరు యావరేజ్ చేయండి. ఇప్పట్లో ఈ స్టాక్ అయితే ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉందండి. ఓకే అండి. ప్రసాద్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో ప్రసాద్ గారు, అడగండి సందేహం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మోస్టర్ వీరు 73 అండి. ఓకే, హలో చెప్పండి చెప్పండి. మోస్టర్ బిల్ 73 అండి. టాటా స్టీల్ 600 అండి. ఓకే సార్, మోజర్ బేర్ మాత్రం డెఫినెట్లీ బెటర్ స్టాక్ అవుతుందండి ఇన్ లాంగ్ రన్. కరెంట్లీ మాత్రం ఈ వీక్నెస్లో 60 కింద కూడా డిపోవటం చూసాం అనమాట. ఇవాళ 54-55 వరకు కూడా ఎట్ వన్ స్టేజ్ బాటమ్ అవుట్ అయింది. కరెంట్ లెవెల్స్లో మాత్రం డెఫినెట్లీ ఒకసారి మీరు యావరేజ్ చేయండి. వర్స్ట్ అయితే అయిపోయింది స్టాక్, ఎందుకంటే ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ కూడా బాగా తగ్గించుకోగలిగారు. ఆర్డర్ బుక్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా సోలార్ డైవర్సిఫికేషన్ ఏదైతే ఉందో దానికన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఒకటి కమిషన్ చేయగలిగారు కాబట్టి డెఫినెట్లీ స్టాక్ ఎట్ లోవర్ లెవెల్స్ గుడ్ బెట్ అవుతుందండి. మీరు యావరేజ్ చేయండి. టాటా స్టీల్ మాత్రం కమాడిటీ సైకిల్ యాజ్ ఆఫ్ నౌ
డొమెస్టికల్లీ బాగుందండి, గ్లోబల్లీ మాత్రం కాస్త వీక్గా ఉందన్నమాట. చూసాం మనం ప్రైజెస్ బాగా అబ్రాడ్ తగ్గటం, బట్ ఇండియాలో కన్జంప్షన్ డిమాండ్ బాగుండటంతో ప్రైజెస్ సస్టైన్ అయినాయి. నేను అనుకోవటం మేజర్ సపోర్ట్ ఇవాళ ఒకసారి తీసుకుంది టాటా స్టీల్ అరౌండ్ 480 అనమాట. 480 లెవెల్స్లో మీరు ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ కంటే మేబీ ఫర్ నెక్స్ట్ సెటిల్మెంట్ కంటే కనుక కరెక్ట్గా ఎఫ్ఎండ్ఓలో ఇప్పుడు ఈ లెవెల్స్లో పొజిషన్ తీసుకోండి, యావరేజ్ అవుట్ అయ్యి అరౌండ్ 520కి ఎగ్జిట్ అవ్వచ్చు అండి. ఓకే అండి. హైదరాబాద్ నుంచి జబ్బీందన్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ సందేహం ఏంటో అడగండి. అవాని ఈ రేట్లో యావరేజ్ చేయవచ్చా, పాత్ ఇండస్ట్రీస్ యావరేజ్ చేయవచ్చా అని అడగాలండి. ఒకటండి, అబాన్ అయితే ఇప్పుడే వద్దండి, ఇంకా స్టాక్లో కొంత సెల్లింగ్ అనేది, కొన్ని టెక్నికల్గా కొంత సెల్లింగ్ అనేది స్టాక్లో కనపడే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇంకా స్టాక్ ఒక 100 రూపీస్ దాకా వచ్చే అవకాశం ఉంది, అప్పుడు మీరు యావరేజ్ చేయండి. దీనికి రీసెంట్గా చూసే బ్యాడ్ న్యూస్ వల్ల ఏంటంటే స్టాక్లో హెవీ సెల్లింగ్ ఉంది. దానికన్నా ముందు కూడా చూస్తే కంటిన్యూగా 1400 రూపీస్ నుంచి నాన్ స్టాప్ ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా కంటిన్యూగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. దీంతోపాటు క్రూడ్ ఆయిల్ బాగా డిప్ కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి కంటిన్యూస్గా ఒక దానికి వెనకాల నెగిటివ్ న్యూస్లు రావడం, తర్వాత 1400 కోట్స్ ఇవి 1400 మిలియన్స్ వీళ్ళు నష్టపోవడం జరిగింది. అయితే దానికి ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు కాబట్టి స్టాక్లో ఇప్పుడు ఫ్రెష్ బయ్యింగ్ అనేది కనపడకపోవచ్చు. మీరు ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ దీన్ని ఒకసారి యావరేజ్ చేయండి, ఇప్పట్లో మాత్రం వద్దండి. ఓకే అండి. శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు చెప్పండి. సార్, ఇది అసూర్లేండ్ ఫ్యూచర్ ప్లస్ కాకపోతే ఈరోజు నేను షార్ట్ చేశాను, 60 రూపీస్ దగ్గర 2 లాట్స్ షార్ట్ చేశాను సార్. అది పరిస్థితి ఏంటి సార్? ఇది 62 నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది, బట్ ఎగ్జిట్ అయిపోమంటారా లేదంటే హోల్డ్ చేస్తే వస్తుందంటారా? ఎంతలో స్టార్ట్ చేశారా అండి ఇది? శ్రీకాంత్ ఎంతలో స్టార్ట్ చేశారు మీరు ఇది? 60 రూపీస్ లో షార్ట్ చేశాను సార్. 60 రూపీస్ అండి. అశోక్ లేలాండ్ అంటే ఇంట్రాడేలో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. అయితే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఇది కూడా కొంత వీక్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడే స్టాక్లో ఒక డిప్ అనేది కనపడుతుందండి, కొంత స్టాక్ అయితే వీక్ అవుతుంది. ఏదైనా కూడా మీరు 60-250 అట్లా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. మార్కెట్లో ఒక సెల్లింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా కొంత వీక్గా ఉండడానికి అవకాశం ఉంది. అయితే మిగతా స్టాక్స్ కంపేర్ చేసుకుంటే అశోక్ లేలాండ్ అంత వీక్గా లేదండి, కంపేర్ చేసుకుంటే మిగతా అదర్ స్టాక్స్ కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఏంటంటే అరౌండ్ మీ రేట్ వచ్చి మీకు కొంత ప్రాఫిట్ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఈ స్టాక్ ఈ ఎఫ్ఎండ్ క్లోజింగ్ వరకు ఈ స్టాక్ కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది, పెద్దగా వీక్ లేదండి కంపేర్ చేసుకుంటే అదర్ స్టాక్స్తో. ఓకే, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, హలో లక్ష్మి గారు అడగండి మీ డౌట్. మేము 108లో పవర్ ఫ్యూచర్ తీసుకున్నాం అండి, దాని పొజిషన్ చెప్తారా? ఒక్కటండి, ఫ్యూచర్స్లో మాత్రం స్లైట్ వీక్నెస్ఏ కనిపిస్తుందండి. ఓన్లీ థింగ్ ఇవాళ కాస్త పిఎస్యు పవర్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండటానికి ఇటు ఎన్టీపీసీకి ఇటు అన్నిటికీ నవరత్న స్టేటస్ పైన కమెంట్స్ రావటం అనమాట. అయితే ఒకటి, మీరు పవర్ గ్రిడ్ మాత్రం ఫండమెంటల్లీ గుడ్ స్టాక్, మీరు ఫ్యూచర్స్లో హోల్డ్ చేయగలిగితే కనుక ఇంకో సెటిల్మెంట్ కూడా హోల్డ్ చేయండి, బట్ అదర్వైజ్ కరెంట్ లెవెల్స్లో ఒకసారి ఎగ్జిట్ అయిపోండి. శశికళ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, 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 శశికళ గారు. సార్, గుజరాత్ ఎనర్కోకి రేట్లు తీసుకోవచ్చండి? రీసెంట్ హై నుంచి బాగా షార్ప్గా పట్టం చూసామండి స్టాక్, అండ్ మేజర్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చింది. కరెంట్ లెవెల్స్లో కనుక నిన్నటి లో అండ్ ఇవాళటి లో ఏదైతే ఉందో కనుక ఈ లోస్ కట్ అయితే కనుక స్టాక్ అనదర్ 10-12 రూపీస్ స్లైడ్ అయ్యే స్కోప్ ఉంది. ఎందుకంటే బేసికల్లీ కోక్ ప్రైజెస్ బయట తగ్గుతున్నాయి, ఎందుకంటే చైనాలో కూడా తిరిగి ఆఫ్ టేక్ కాస్త తగ్గింది కాబట్టి. అండ్ మోరోవర్ ఆస్ట్రేలియన్ మైన్స్లో ఏదైతే ఉందో అక్కడ మైనింగ్ ట్యాక్స్ అంటూ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి రిటర్న్స్ కూడా తగ్గచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి ప్రిఫరబ్లీ అవాయిడే చేయండి యాస్ ఆఫ్ నౌ. ఓకే అండి, హైదరాబాద్ నుంచి ఒక కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో చెప్పండి. నమస్తే అండి. ఫినాన్షియల్ టెక్ జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి చెప్పరా? మేము ఫినాన్షియల్ టెక్ 1500 లో తీసుకున్నాం అండి. ఓకే, జిఎంఆర్ ఇన్ఫ్రా 100 లో తీసుకున్నాం, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? ఓకే అండి. ఒకటండి, జిఎంఆర్ ఇన్ఫ్రా అయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. జిఎంఆర్ ఇన్ఫ్రా చూస్తే కంటిన్యూస్గా బాగా వీక్ ఉన్న స్టాక్, మీరు ఇంకా కొంత ఇప్పుడే కాకుండా కొంత మార్కెట్లో ఒక నెక్స్ట్ మంత్ ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అట్లా యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఈసారి జిఎంఆర్ ఇన్ఫ్రాలో కొంత అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది, ఒక 50 అరౌండ్ ఆ రేంజ్ కోసం మీరు యావరేజ్ చేయండి. ఈసారి మాత్రం 75-80 రూపీస్ నెక్స్ట్ 6 మంత్స్ టార్గెట్గా మీరు పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా రేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిఎంఆర్ మాత్రం యావరేజ్ చేసుకోండి. ఓకే అండి, మాధవి గారు బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, హలో, మాధవ్ గారు.